Subscribe now and press the bell icon. Never miss an update. Hi friends, welcome to my channel. ఈ రోజు మనం వేస్ట్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, వాటితోటి బేబీ ఫ్రాక్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. వేస్ట్ అంటే అండి శారీస్లో వస్తాయి కొన్ని పీసెస్, పెద్దవాళ్ళు అయితే కుట్టించుకోరండి వాటిని. అలాంటి వాటితోటి మనం ఫ్రాక్స్ చూద్దాము. దానికి నేను 2 లేయర్ ఆఫ్ క్లాత్ తీసుకున్నాను, సేమ్ 2 బ్లౌజ్ పీసులే అండి. దానికి ఒక లైనింగ్ తీసుకున్నాను కాటన్. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఓకే, లైనింగ్ 4 మడతలు వేసుకోండి. అంటే బేబీ ఫ్రాక్కి 2 పార్ట్స్ ఉంటాయి కదండి, పైన పార్ట్ కట్ చేసుకుందాం. పైన లెంత్ నేను 9.5 తీసుకుంటున్నానండి. ఇది నేను 1 ఇయర్ 1.5 ఇయర్ బేబీకి కుడుతున్నాను. చూడండి, 9.5కి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత బెస్ట్ అంటే అండి మీ దగ్గర బేబీ ఫ్రాక్ ఉంటే దాన్ని పెట్టి ఈజీగా మెజర్మెంట్ వేసుకోవడం బెటర్ అండి. చూడండి, నేను అలాగే బేబీ ఫ్రాక్ తీసుకున్నాను. ఇది 1 ఇయర్ బేబీది, నేను 1.5 2 ఇయర్స్కి సరిపోయేలాగా కుడుతున్నాను. చూడండి, నెక్ ఎంత ఉంది. నెక్ మామూలుగా మెజర్మెంట్లో తీసుకోవాలంటే 1.5 అంతేనండి బేబీస్కి, అంతకన్నా ఎక్కువ రాదు. 1.5 కన్నా ఎక్కువ 2 అంతకన్నా ఎక్కువ రాదు. తర్వాత నేను అలాగే షోల్డర్, ఇప్పుడు ఆర్మ్ హోల్ అండి, అది ఎలా ఉందో సేమ్ దాని మీద మెజర్మెంట్ వేసుకొని అది ఎక్కడికి ఫిట్టింగ్ ఉందో కొంచెం లూజ్ పెడుతున్నాను. ఎందుకంటే 2 ఇయర్స్ అంటే కొంచెం లూజ్ కావాలి. చూడండి, ఇప్పుడు నేను ఇలా మార్కింగ్ చేశాను కరెక్ట్గా పెట్టి. దానికి కరెక్ట్ మార్కింగ్ చేసిన తర్వాత లాస్ట్లో చివరి మాత్రం ఎక్స్ట్రా కచ్ తీసుకోవాలండి లూజ్కి, కుట్టుల్లోకి. ఇప్పుడు బ్యాక్ వేసాను నేను నెక్. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. ఫ్రంట్ అండి 2.5 లేదా 3 వరకు తీసుకోవచ్చు, బాగా లావుగా ఉన్న పిల్లలకైతే. నేను 2.5 తీసుకున్నాను, షోల్డర్ నుంచి 3.5 తీసుకున్నాను. చూడండి, మార్క్ చేశానా, ఇది బ్యాక్ నెక్ అండి, ఇది ఫ్రంట్ వస్తుంది. ఇప్పుడు కట్ చేద్దామండి దాన్ని. చూడండి, ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని కట్ చేయండి. చాలా ఈజీ అండి, వేస్ట్గా పాడేసేదానికన్నా బేబీ ఫ్రాక్స్ మనమే కుట్టుకోవచ్చు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ బేబీ కుడుతున్నాను, నాకు ఒక బాబే. చూడండి, ఇలాగా ఇప్పుడు బ్యాక్ సేమ్ నెక్ కట్ చేసాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ సపరేట్గా పార్ట్, సపరేట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ నెక్ సపరేట్గా కట్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ సపరేట్, చూడండి ఇది ఫ్రంట్ వస్తుంది, ఇంకొకటి బ్యాక్ అండి, ఇది బ్యాక్ వస్తుంది. అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు మనము సేమ్ అది క్లాత్ ఏం తీసుకున్నామో దాని మీద పెట్టేసి కడదామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండి అదే, బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కదండి, దాని మీద సేమ్ పెట్టేసి ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. తర్వాత అవుట్లైన్ లైనింగ్ అదే బ్లౌజ్ కలుపుతాం కదండి, అప్పుడు సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా తీసుకుని తర్వాత కావాలంటే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను దీన్ని కట్ చేశాను, ఇది అయిపోయింది. నెక్స్ట్ కింద పార్ట్ కట్ చేద్దామండి. నేను కింద పార్ట్ని అంబ్రిల్లా టైప్లో తీసుకుంటున్నాను, క్రాస్ కటింగ్ వస్తుంది. అలా తీసుకుంటే బాగా ఫ్రిల్స్ లాగా బాగా కనపడుతుంది బేబీస్కి, అందుకని నేను ఈ కటింగ్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, అది బేబీ నడుము ఎంత ఉందో చూసుకొని ఫిట్టింగ్ దగ్గరికి అండి, అది ఎంత ఉంది చూడండి, 7 ఉందండి టోటల్. 7లో మనము ఇది ఆల్రెడీ 4 పార్ట్స్ ఉంటుంది కాబట్టి 7 ఉంటే 3.5 వేసుకోవాలండి. 3.5కి ఒక మార్క్ చేసుకోవాలి. 3.5కి మార్క్ చేశాను. కింద లెంత్ మాత్రం ఫుల్ లెంత్ అండి, నేను ఉన్న వరకు పెడుతున్నాను, సరిపోతుంది పెద్దపిల్లలైనా. 13 లెంత్ తీసుకున్నా, అలాగే సేమ్ 13 లెంత్ ఫుల్ 3 సైడ్స్ అలాగే మధ్యలో పెట్టి 3 సైడ్స్ ఇచ్చేయాలండి. బట్ క్రాస్ పీస్ అండి, క్రాస్గా కట్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. సేమ్ అండి, మనం అంబ్రిలా డ్రెస్ కుడతాం కదా, అలాగా కట్ చేసుకోవాలి అంతేనండి. చూడండి, ఇప్పుడు కటింగ్ అయిపోయింది. ఇక్కడ చిన్న ప్యాచ్ వచ్చిందండి, ఒక సైడ్ తక్కువైంది క్లాత్, అక్కడ చిన్న ప్యాచ్ పడుతుంది. ఆ ప్యాచ్ పీస్ ఏముందో దాన్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా కట్ చేశాను, చాలా ఈజీ కదండి. చూడండి, ఇప్పుడు అదే ఫ్యాబ్రిక్, నేను దీనికి 3 లేయర్స్ తీసుకున్నానండి. ఫస్ట్ లైనింగ్ కాటన్, దాని తర్వాత ఈ యెల్లో కలర్ బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి లోపల. ఫస్ట్ దీన్ని కట్ చేస్తున్నాను నేను, సేమ్ అదే లైనింగ్ కట్ చేసింది పెట్టి కింద మాత్రం కొంచెం 2 ఇంచ్ తీసుకోండి, 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. తర్వాత
మనం మెయిన్ ఇంకో బ్లౌజ్ పీస్ సేమ్ పైన టాప్ కట్ చేసాం కదండి, దాన్ని సేమ్ అలాగే కట్ చేసుకో. దాన్ని కొంచెం లెంత్ తక్కువ అండి, అది కొంచెం పైకి వస్తుంది. చూడండి, ఇలాగ నేను మూడు కట్ చేశాను. ఇప్పుడు వీటిని ఎలా కుట్టాలో చూద్దామండి, స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పైన పార్ట్ కట్ చేసాం కదండి, ఆ పైన పార్ట్ని ఫస్ట్ లైనింగ్కి ఫుల్ అవుట్లైన్ వేసుకోవాలండి. చూడండి, నేను ఇప్పుడు అవుట్లైన్ వేస్తున్నాను. లైనింగు ఆ పై మెయిన్ బ్లౌజ్ పీసు అటాచ్ చేసుకోవాలండి పైన పార్ట్. చూడండి, ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇది అవుట్లైన్ అటాచ్ చేసామంటే స్లీవ్లెస్గా కుడుతున్నాను నేను. స్లీవ్స్ కూడా లేవండి దీనికి, నేను స్లీవ్లెస్ కుడుతున్నాను. పిల్లలకి స్లీవ్స్ ఏమంతగా ఇది అనిపించదు, సో నేను స్లీవ్లెస్. చూడండి, ఇప్పుడు నేను రెండు పార్ట్స్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అటాచ్ చేసేసాను. బ్యాక్ పార్ట్ మాత్రం మధ్యలో అండి కట్ చేసుకోవాలండి. చూడండి, మధ్యలోకి అంటే అండి మెడ తల దూరాలి కదండి కుట్టడానికి. సో నేను వెనకల ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసి రెండు గ్యాప్ పెడతానండి అక్కడ ఉక్స్ పెట్టడానికి. అలా పెట్టానంటే పిల్లల తల దూరుతుంది ఈజీగా గౌన్లోకి. జిప్పు పెట్టచ్చు, జిప్పు కావాలంటే మనం జిప్ కూడా పెట్టుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం. నేను ఉక్స్ కాజా పట్టి ఇలా కుట్టాను. చూడండి, ఇప్పుడు కుట్టిన దాన్ని హాఫ్ స్టిచ్ చేసేస్తాను. చూడండి, ఇక్కడ వరకు స్టిచ్ చేసేస్తాను నేను కింద, ఆ పైన మాత్రం ఒక రెండు ఉక్స్ వచ్చేలాగా పెట్టానండి. చూడండి, ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను దాన్ని అక్కడ. ఆ స్టిచ్ చేస్తే పైన మనకి తల ఈజీగా దూరుతుంది. ఉక్స్ పెట్టుకొని తీసుకోవడం. చూడండి, ఇక్కడ వరకు స్టిచ్ చేశాను, ఒక రెండు ఉక్స్లు పడతాయి. నెక్స్ట్ అండి, షోల్డర్ అటాచ్ చేద్దాం. పైన షోల్డర్ అటాచ్ చేయాలి. నేను అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకోవాలండి. మనం ఇప్పుడు మెడ బ్లౌజ్కి మెడలకి ఎంత కుడతాం కదండి, అలాంటి క్రాస్ పీస్ ఏదైనా పర్వాలేదు తీసుకొని నెక్ అండి, నెక్ లైన్ కుట్టాలి. మామూలుగా అండి పిల్లలకి ఇలాగా కుట్టేసి మడుచుతాయి. చూడండి, ఇలా కుట్టేసి లోపలికి మడిచేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేయడమేనండి. మనం బ్లౌజెస్ కుడతాం కదా అలాగండి. లేదంటే వేరే కలర్ పైపింగ్ కావాలంటే వేసుకోవచ్చు. అదే వేరే కలర్ దానికి కాంట్రాస్ట్ కలర్ తీసుకొని మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి. నేను నార్మల్గా కుట్టేశాను. చూడండి, ఇలాగా లోపలికి క్రాస్ పీస్ తీసుకొని మడిచి కుట్టేశానండి టూ సైడ్స్ అండ్ హ్యాండ్స్ కూడా. ఎందుకంటే స్లీవ్లెస్ కాబట్టి నేను స్లీవ్స్ కూడా ఫినిషింగ్ ఇచ్చేసానండి. చూడండి, ఇలాగా ఇలా కుట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ కింద పార్ట్ అటాచ్ చేద్దామండి. ఇప్పుడు త్రీ లేయర్స్, చూడండి త్రీ తీసుకున్నాం కదా, ఆ త్రీ లేయర్స్ని వన్ బై వన్ పెట్టి మూడింటిని పైన అండి పైన నడుం దగ్గర అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆ త్రీ లేయర్స్ని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను త్రీ లేయర్స్ని అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా అటాచ్ చేశాను. చూడండి, అది కొంచెం ఒకటి కిందకు ఉందండి, లైనింగ్ లోపల పైకి ఉంది. ఇంకా దాని కింద పైది మాత్రం ఇంకొంచెం పైకి పెట్టాను, త్రీ లేయర్స్ పెట్టానండి. ఇప్పుడు కిందంతా ఇది పీకో చేయాలండి, జిగ్జాగ్ అంటారు కదా పీకో చేసేయాలి. కింద త్రీ లేయర్స్కి పీకో చేసేయాలండి. చేస్తే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. ఇలాగా రింగ్స్ టైప్ చూడండి, ఇలా చేశాను నేను. ఇలా రింగ్స్ టైప్లో బాగా కనపడుతుందండి. ఇప్పుడు ఇలా త్రీ లేయర్స్కి పీకో చేసుకున్నాం కదండి, దీన్ని పైన పాటు కింద పాటు అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను అటాచ్ చేస్తున్నాను. తర్వాత ఫిట్టింగ్ అండి, సైడ్స్ టూ సైడ్స్ ఫిట్టింగ్ చేసుకోవాలి. టూ సైడ్స్ ఫిట్టింగ్ చేసుకొని కరెక్ట్గా అంటే అండి నడుము వరకు ఫిట్టింగ్ కరెక్ట్గా, తర్వాత కింద నార్మల్గా స్టిచ్ వేసుకోవడమే. చూడండి, ఇప్పుడు నేను ఇలా ఫినిష్ చేశాను, గౌను అయిపోయింది. చూడండి, ఫైనల్లీ ఇలా లేయర్స్గా ఇలా కనపడుతుంది. చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా బ్లౌజ్ పీస్ని వేస్ట్ చేయకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేను యాక్చువల్లీ ఇంకొకటి కూడా సేమ్ అండి ఇలాంటి బ్లౌజ్ పీసులతోనే ఇంకొక గౌన్ కూడా స్టిచ్ చేశాను. చూడండి, రెడ్ కలర్ది, మెరూన్ కలరు. చూడండి, ఇది కూడా చాలా బాగుంది కదా. నేను దీనికి ఒక నెట్ వేసానండి, అది కూడా వేస్ట్ పీసేనండి, నేనేం కొనలేదు, వేస్ట్ నెట్టేనండి. ఇంట్లో మిగిలిపోయినవి ఉంటాయి కదా, అలాంటి దాన్నే వేశాను. చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి, రెండు బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.